మనందరం ఆరోగ్యంగానే ఉన్నామని అనుకోవడం చాలా తప్పని పోలీస్ సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్య పరీక్షలు చేయించుకొని కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ కోరారు. ఆరోగ్య పరీక్షలో ఏమైనా క్రిటికల్ సమస్యలు ఉంటే అందుకు అనుగుణంగా సంబంధిత హాస్పిటల్ కు రిఫర్ చేయడం జరుగుతుందన్నారు. పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని సిపి కోరుకుంటున్నట్లు చెప్పారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి వార్షిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపి అనురాధ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వ్యాధి లక్షణాలు కనబడితే గానీ సాధారణంగా హాస్పిటల్కి పోమని, దీంతో ఈ మధ్యకాలంలో అనుకోకుండా జరిగే మరణాలు అధికమయ్యాయని పేర్కొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు అనునిత్యం శాంతి భద్రతలకై పాల్పడుతూ వారి ఆరోగ్యాలపై దృష్టి సాధించలేకపోతున్నారని, ఈ క్రమంలోనే పోలీస్ సిబ్బంది అనేక ఆరోగ్య సమస్యలతో, గుండె సంబంధిత వ్యాధులతో ఈ మధ్యకాలంలో మరణించడం జరుగుతుందని తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా పోలీస్ సిబ్బందికి వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. వారం రోజుల పాటు జిల్లాలో ఉన్న 26 పిహెచ్సి సెంటర్లలో మొత్తం పోలీస్ సిబ్బందికి, హోంగార్డు నుండి అధికారుల వరకు అందరి బ్లడ్ శాంపిల్స్ సేకరించడం జరుగుతుందని, 56 రకాల టెస్టులు నిర్వహించిన తర్వాత వారి యొక్క టెస్ట్ రిపోర్టును బట్టి డిఎంహెచ్ఓ మెడికల్ అధికారుల ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి, ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసీపీ మధు, డాక్టర్ రేవతి, జిల్లా ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ ఆనంద్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. థ్యాంక్ఫుల్ టు డిఎంహెచ్ఓ గారు, మన స్టాఫ్ కే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ కూడా దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఈ ఫెసిలిటీ యూటిలైజ్ చేసుకోవాలని, వాళ్ళని మనము అంతా బాగానే ఉంది అనుకోకుండా ఒక్కసారి టెస్ట్ చేయించుకోవడంలో దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. కాబట్టి అందరూ ఈ ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలని, దీన్ని సక్సెస్ చేయాలని. ఏమైనా చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉంటే దాన్ని ఫర్దర్గా కూడా హయ్యర్ లెవెల్కి రెఫర్ చేయడం జరుగుతుంది. దాన్ని కూడా కంటిన్యూషన్లో కంప్లీట్ చేసుకోవాలి. అందరూ హెల్తీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.